హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అడ్డా గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి మంచి నోటిఫికేషన్ అండి ఇది ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నవి ఎవరైతే క్వాలిఫికేషన్ అర్హత ఉందో నోటిఫికేషన్ నచ్చితే వెంటనే అప్లై చేయండి ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా అటెండర్ ఉద్యోగాలు అండి సఫాయి వాళ్ళ వీటికి ఎయిత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి నెక్స్ట్ ఇక్కడ క్లర్క్ ఉద్యోగాలు ఇచ్చారండి వీటికి టె టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అడిగారు సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి టైపింగ్ స్పీడ్ థర్టీ వర్డ్ ఫర్ మినిట్ ఉంటే సరిపోతుందండి సో ఈ టైపింగ్ స్పీడ్ అనేది అందరికీ ఉంటుంది నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ హోమ్ గార్డ్ నెక్స్ట్ క్వాలిఫైడ్ బేసిక్ ట్రైనింగ్ కోర్సెస్ ఆఫ్ ది హోమ్ గార్డ్ అండ్ ది ఎలిమెంటరీ ఫైర్మెన్ సర్వీస్ కోర్స్ ఉండాలని మెన్షన్ చేశారండి నెక్స్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు వన్ ఇయర్ డిప్లొమా అడిగారు వాటికి సంబంధించిన విభాగంలో ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ సో ఇవి క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ ఒకసారి అప్లికేషన్ ఫీ చూద్దాం ఏజ్ వచ్చేసి క్లర్క్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అడిగారు ఫైర్మెన్ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అటెండర్ ఉద్యోగాలకు అన్ రిజర్వ్ వాళ్ళకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు అడిగారు టెక్నీషియన్ ఉద్యో ఉద్యోగాలకు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు అని మెన్షన్ చేశారు ఒకసారి అప్లికేషన్ ఫీ చూస్తే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆన్లైన్లోనే ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది శాలరీ కూడా చాలా బాగుందండి సుమారు అటెండర్ ఉద్యోగాలకు శాలరీ వచ్చేసి బేసిక్ అన్నీ కలుపుకొని సుమారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ వరకు ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీ ఇచ్చారండి ఒక్కసారి అది కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ పైన సో అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్ రిజర్వ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అండి ఎస్సీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫిమేల్ కేటగిరీ వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ పిహెచ్ కేటగిరీకి నిల్లండి సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉంటుందండి కంప్యూటర్ టెస్ట్ ఈ విధంగా వాళ్ళు సుమారు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫైర్ మెన్ ఉద్యోగాలకు కూడా సేమ్ పేపర్ అండి సో సేమ్ సిలబస్ ఉంది హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ అటెండర్ ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదండి ఇక్కడ సో మనం చూడాల్సి ఉంటుంది వాళ్ళు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది అనేది హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారండి నాలెడ్జ్ ఆఫ్ స్వచ్ఛ్ భారత్ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు అటెండర్ ఉద్యోగాలకి వీటికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అనేది కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఇంకా వీలైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంటుందండి ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీరు ఆన్లైన్లోనే నోటిఫికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది ఒకసారి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పదిహేను మే టూ థౌజండ్ ట్వంటీ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ సో ఇలాంటి మంచి నోటిఫికేషన్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దండి సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీకు డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ కంప్లీట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఒకసారి ఈ నోటిఫికేషన్ మనకు కంటోన్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఒక మంచి అవకాశం ఇలాంటి టైంలో కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే క్వాలిఫికేషన్ ఉన్న ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇటువంటి మరికొన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ